వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం నా పేరు మహమ్మద్ రఫీ షేక్ మా నాన్నగారు హజరత్ పీరాన్వలి స్వర్గీయులు అనువంశిక వైద్యులు మేము తరతరాలుగా నాలుగు వందల యాభై సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి అనువంశికంగా వైద్య సేవను అందించుకుంటూ వస్తున్నాం మేము నల్లమల్ల ఫారెస్ట్లోని గిద్దలూరు ప్రాంతానికి చెందినవారము నల్లమల్ల ఫారెస్ట్లో అడవులలో దొరికే వనమూలికలను సేకరించి ఆ మూలికలతో మందులు తయారు చేసి ఎన్నో రకాలుగా దీర్ఘకాలిక రోగాలకు సామాన్యమైన మందులకు నయం కాని రోగాలకు నాలుగు వందల యాభై సంవత్సరాల నుంచి మేము దీర్ఘకాలిక రోగాలను నయం చేస్తూ ఎంతో మందికి సేవలు అందించి వస్తున్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది ఈరోజు వాహిని మీడియా వాళ్ళు మా దగ్గరికి వచ్చి మా మమ్మల్ని గుర్తించి మా వైద్య విధానాన్ని అందరికీ పరిచయం చేయాలని ప్రజలందరూ మేము చేసే పద్ధతులను మేము వాడే మూలిక విధానాన్ని తెలుసుకొని అదేవిధంగా మీరందరూ ప్రజలందరూ చేసుకొని మేము చెప్పిన విధంగా మీ ఆరోగ్యాన్ని సంపూర్ణంగా ఉంచుకుంటారని నేను ఆశిస్తున్నాను నమస్కారం ఈరోజు ఈ సుమారుగా సంవత్సరం సంవత్సరాల నుంచి మనం చాలామంది చాలా రకాలుగా ఏదో రోగాలు కొత్త కొత్తగా సంభవిస్తున్నాయి కొత్త జబ్బులు వస్తున్నాయని చెప్పేసి భయభ్రాంతలకు గురవుతున్నారు ఒకప్పుడు మనం జ్వరం వస్తే ట్యాబ్లెట్ లేకుండా బయటికి వెళ్ళేటం ఒకప్పుడు మనకు దగ్గు వస్తే ఆ ఏమైద్యని మిరియాలను నోట్లు ముంగేసి వెళ్ళిపోయటం ఒకప్పుడు మనకు జలుబు పడితే ఆ ఏముంది వనస్పతి ఆకు తినేసి వెళ్ళి ఒకప్పుడు మనకు ఒళ్ళు నొప్పులు వస్తే ఇంట్లో ఉన్న పూసుకుని పూసుకొని ఇదేటం కానీ ఈ నాలుగు సమస్యలు ఈ సంవత్సరం నుంచి ఎవరికైతే వస్తున్న వాళ్ళు భయపడి భయప్రాంతులకు గురైపోయి హాస్పిటల్ అమ్మడి పరిగెత్తి ఆ ఏదో కొత్త రోగాలు వచ్చాయని చెప్పేసి టెస్టులు చేయించుకొని లక్షలక్షలు ఇది చేసుకొని హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఆ భయానికే కొంతమంది చాలామంది చచ్చిపోతున్నారు ఎందుకంటే మన వాతావరణ కాలుష్యం వల్ల వా మనం తినే ఆహార అలవాటు వల్ల కొత్త కొత్త రోగాలు సృష్టి సృష్టించబడ్డాయి అవి మన ఎవరైతే శరీరం వీక్ ఉందో ఎవరికైతే రెసిస్టెన్స్ పవరు తర్వాత రోగ నిరోధక శక్తి తక్కువ ఉందో వాళ్ళందరికీ కొన్ని జబ్బులు అటాక్ అవుతాయి కామన్గా కొన్ని కాలక్రమణ ఋతుల వెంబడి సంభవించే జబ్బులు కొన్ని ఉంటాయి ఋతులు మారేటప్పుడు కాలం మారేటప్పుడు వచ్చే జబ్బులు కొన్ని ఉంటాయి కానీ వ్యక్తి కాలంలో ఏంటంటే కొన్ని జబ్బులకు కొత్త జబ్బులు బహిభాంతాలకు గురవుతున్నాయి ఈ మధ్య వచ్చిన ఈ మధ్య ఈ సుమారుగా ఒకటి డెంగ్యూ అని చెప్పేసి స్వైన్ ఫ్లూ అని చెప్పేసి ఈ మధ్య రీసెంట్గా కరోనాని కూడా భయపడతారు కానీ వాటి గురించి పల్లపతి వైద్యంలో ఆయుర్వేదిక వైద్యం దాని గురించి మన ఋషులు ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పుడే కాదు పదహారు వందల సంవత్సరంలో మన గ్రంథాలలో రాసి ఉన్నారు ఇలాంటి జబ్బులు వస్తాయి ఈ జబ్బులు వచ్చినప్పుడు ఏకమూ ఏక ఏకమూలంగా ఒకేసారి దాడి చేస్తాయి జలు పర్షము దగ్గు ఇవన్నీ వచ్చేస్తుంది మన తలనొప్పులు ఒళ్ళునొప్పులు అన్నీ వస్తాయి వచ్చినప్పుడు ఈ విధంగా వాడుకొని మీ ఆరోగ్యాన్ని సక్రమంగా చేసుకోండి అని ఎన్నో ఇప్పుడు కాదు ఆరు పదహారు వందల సంవత్సరం పదిహేను వందల సంవత్సరాల్లో కొన్ని మన ప్రాచీన గ్రంథాలు లిఖించబడి ఉన్నాయి అలాగనే మన పెద్దలు కూడా వీటి గురించి చర్చించుకున్నాం కానీ ఈ మధ్య మనకు వచ్చే దీనివల్ల మనకు ఎందుకు ఎందుకు ఈ జబ్బులు వల్ల తొందరగా అవుతున్నాయి కారణం ఏంటి మనం తినే ఆహారం సరిగా లేదు మనం సక్రమంగా పని చేయట్లేదు సక్రమంగా భుజించట్లేదు సక్రమంగా వ్యాయామం వ్యాయామం లేదు పరిశుద్ధమైన వాతావరణం ఉండటం లేదు ప్రతి ఒక్కటి కాలుష్యము ఈ ఇలాంటి ఉండడం వల్ల మనకు తొందరగా అటాక్ అవుతున్నాయి దానివల్ల ఏమవుతుంది మనకు రోగ నిరోధక శక్తి తగ్గుతుంది రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు ఏ జబ్బు అయినా కూడా ప్రపంచంలో ఎన్నో రకాలైన జబ్బులు ఉన్నాయి ఎవరికైతే రోగ నిరోధక శక్తి తక్కువ అవుతుందో ఆ వ్యక్తి ఖచ్చితంగా ఈ జబ్బు ఈ జబ్బులు అనేది అటాక్ అవుతాయి ఒకేసారికి ఒక రోగం వచ్చింది ఒక మనిషికి అనుకుందాం ఒక జబ్బు జ్వరం వచ్చింది అనుకున్నాం ఓకే జ్వరం నో నాలుగు ఒక నాలుగు రోజులు మాత్రలు మింగడము కానీ ఏదో పరిహారం చేసుకోవడం వల్ల జబ్బు తగ్గుతుంది ఒకేసారి మనిషికి దగ్గు ఒళ్ళు నొప్పులు తలనొప్పి జ్వరము శ్వాస ఆడకపోవడము జలువు వల్ల జలుబు పట్టి నూరంతా నో నూరుక నూరు ఎండుకోపోవడం ఇవన్నీ ఒకసారి వస్తే మనిషి ఎక్కడ తట్టుకోగలడో ఎన్ని మాత్రలు నేసుకోగలడు కదా కాబట్టి మీరు భయపడకుండా ఉండడం కోసము మన ప్రాచీన వైద్యాన్ని మన ప్రాచీన ఆయుర్వేదాన్ని వాటి మనకు మన మన ప్రకృతి ఇచ్చిన మూలిక మూలికలు మీ ముందు ఈరోజు ఉంచుతున్నాం ఈ వీటన్నిటికీ భయప్రాంతలు గాలం కాకుండా మీరు భయపడకుండా నేను చెప్పిన విధానాన్ని పాటించండి రెండే రెండు రోజులలో నీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న కూడా వెళ్ళిపోతాయి ఇదే నేను ఇప్పుడు చెప్పింది గతంలో నేను డెంగ్యూ డెంగ్యూ వచ్చి ఎంతమంది ఇబ్బంది పడి వాళ్ళకి ఇచ్చాను స్వైన్ ఫ్లూ వచ్చిన వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి ఇదే మంది ఇదే మందు వాడి నేను చెప్పిన విధంగా ఇంట్లో చేసుకొని వాడుకొని వాళ్ళ ఆరోగ్యం తయారైనారు ఈరోజు ఈ ఇప్పుడు మనకు ఈ ఈ ఈ రెండు సంవత్సరాల నుంచి సంవత్సరాల నుంచి మనకు పీడించే కొన్ని భయంకరమైన వ్యా వ్యాధులు కూడా దీనివల్ల మనకు పోతుంది కాబట్టి దీని ఈ వ్యాధి ఇలాంటి ఇబ్బందులకు ఈ జ్వరం కానీ దగ్గు కానీ పరిశ్రమ కానీ శ్వాస ఆడకపోవడం కానీ తలనొప్పు కానీ నొప్పులు కానీ నోరు ఎండుకుపోవడం కానీ వీటన్నింటికి ఒకటే ఒక మందు అంటే కొన్ని మన మూలికల సమ్మెలనంతో మీకు ఒక మందు చెప్తున్నాను ఈ మందును తయారు చేసుకొని మీరు రోజుకు మూడు పూట్ల వాడండి రెండే రెండు రోజులలో మీకు ఇన్ని సమస్యలన్నీ కూడా దూరంపై మీరు మీ రోగ నిరోధని పెంచుకుంటారు అదేవిధంగా రెగ్యులర్గా అయినా మీరు ఇది వాడితే మీ జీవితంలో ఎప్పుడు కూడా మీ రోగనిరోధ శక్తి పెరిగి ఎప్పటికీ కూడా మీరు సంపూర్ణ ఆయుష్లుగా ఉంటారు ఎప్పుడు కూడా ఈ అకాల మరణాలు కానీ అకాలంగా వచ్చే జబ్బుల గురి కాకుండా మీరు ఆరోగ్యాలతో ఉంటారు ముందుగానే ఈరోజు ఈ మందు ఏంటి ఎలా చెప్పుకోవాలి దీంట్లో ఏమేమి వాడాలి అనేది మీకు వివరిస్తాను ముందుగా చూడండి మనం ముందుగా తీసుకోవాల్సిన దీంట్లో మనం కొన్ని వస్తువులు వాడుకోవాలి ఆ వస్తువులు ఏవే అని తెలుపుతాను ఇదిగో చూడండి ఫస్ట్ మనం పసుపు చూడండి ఇది పసుపు 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 ఇది ఈ పసుపు ఒక టీ స్పూన్ తీసుకోవాలి ఇక్కడ స్పూన్గా ఒక ఒక టీ స్పూన్ తీసుకోవాలి తర్వాత వచ్చేసి జీలకర్ర 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 ఒక టీ స్పూన్ తీసుకోవాలి తర్వాత మిరియాలు ఒక టీ స్పూన్ తీసుకోవాలి తర్వాత చెక్కల లవంగాలు చెక్క లవంగాలు ఈ ఒక టీ స్పూను ఈ ఐదు మిశ్రమాలు తీసుకోవాలి అయితే ఇక్కడ తీసుకున్న తర్వాత చెక్క లవంగాలు మిరియాలు జీలకర్ర వీటిని ఒక చిన్న రోట్లో వేసుకొని అగడా వగడ దంచుకోండి పసుపు కలిపొద్దు దంచుకున్న తర్వాత ఇది దంచుకొని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని ఒక ఒక లీటర్ నీళ్ళు తెచ్చుకోండి ఒక లీటర్ స్వచ్ఛమైన నీరు తీసుకొని మినరల్ వాటర్ కాకుండా బావిలో నీళ్ళు కానీ చెరువులలో నీళ్ళు కానీ బోర్లలో నీళ్ళు కానీ మంచి వాటర్ని సేకరించుకొని ఒక నీటి నీళ్ళు తీసుకోండి తీసుకొని తర్వాత ఈ దాని తర్వాత కొన్ని మూలికలు చెప్తున్నాను ఇక్కడ మొట్టమొదటిగా తిప్పతీగ తిప్పతీగ అందరికీ తెలిసిన విషయమే తెలుసు తిప్పతీగ ప్రతి గ్రామంలో ఉంటుంది తీగలాగా ఉంటుంది ఇది ఎప్పటికి చావదు ఈ తిప్పతీగ ఈ ఆకులు తిప్పతీగ ఆకులు ఈ విధంగా కోసుకోండి ఒక ఏడు ఆకులు తీసుకోండి తిప్పతీగ ఆకులు చూ ఏడు ఆకులు తీసుకోండి తిప్పతిగా ఆకులు ఏడు ఆకులు తీసుకొని ఏడు ఆకులు తిప్పతిగా ఆకులు దీని తర్వాత వేప చెట్టు ఆకులు అంటే చిగుర్లు అంటే చూడండి చిగుర్లు కనిపిస్తున్నాయి కదా మీకు వేప చిగుర్లు వేప చిగుర్లు ఒక ఏడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ వేప చిగుళ్ళు ఒక ఏడు దాని తర్వాత తులసి తులసి ఆకులు ఒక ఏడు ఆకులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇప్పుడు మనం ఇక్కడ ఏమేమి తీసుకున్నాము ఇప్పుడు ఏమేమి తీసుకున్నాము ఇక్కడ పసుపు మిరియాలు జీలకర్ర చెక్క లవంగాలు సమానంగా స్పూన్ 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 ఇవన్నీ మనము మొదట పసుపు జీలకర్ర చెక్క లవంగాలు దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు తర్వాత ఏడు తులసి ఆకులు ఏడు తిప్పతీగా ఆకులు ఏడు వేప ఆకులు వేప చిగుళ్ళ ఆకులు ఓకే అయితే ఇక్కడ మనము ఎలా చేసుకోవాలంటే వీటన్ని సేకరించుకున్న తర్వాత చెప్పాను ముందే చెప్పాను చెక్క దాల్చిన చెక్క లవంగాలు జీలకర్ర మిరియాలు ఇవన్నీ ఒక చిన్న ఒక దాంట్లో వేసుకొని బాగా నల్లగొట్టండి మిక్సీలు వేసుకోకుండా అగడా బాగా నల్లగొట్టుకొని తర్వాత వేపాకులు తులసి ఆకు తిప్పతీగా ఆకు వీటిని కూడా అగడా బాగడా దంచేసి ఒక లీటర్ నీళ్ళు స్వచ్ఛమైన నీరు తీసుకొని ఆ నీళ్ళు ఒక బౌల్లో పెట్టేసి మీద పెట్టి సీమ అగ్నిలో చిన్న అగ్నిలో వేడి చేస్తూ వేడి చేస్తూ దాంట్లో పసుపు కూడా కలపండి పసుపు కలిపిన తర్వాత అది బాగా మరుగుతుంది ఎంతసేపు మరగాలంటే ఈ ఒక లీటర్ నీళ్లు అర లీటర్ నీళ్ళు వచ్చేంత వరకు మరగ ఈ మరగట్టుకున్న నీళ్లు ఈ మర దాని తర్వాత బాగా మరిగిన తర్వాత దించుకొని దాన్ని బాగా వడగట్టుకొని ఒక గాజు సీసాల భద్రపరుచుకొని రోజుకు మూడు సార్లు ఒక టీ గ్లాస్ గోరువెచ్చంగా మళ్ళీ వేడి చేసుకొని ఒక టీ గ్లాస్ మూడు సార్లు రోజు తాగండి ఉదయం సాయంత్రము ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అట్లా చూడండి మీరు తాగిన ఒక్క టైం ఫస్ట్ టైం తాగిన గంటకే మీరు చూడండి మీకు ఎంత రిలీఫ్ ఇస్తుందో ఆరోగ్యం ఎంత ప్రశాంతం అనిపిస్తుందో తల్లు నొప్పి కానీ చె తర్వాత ఈ దగ్గు రావడం కానీ తర్వాత పరిశ్రమ ముక్కు దిబ్బరం కానీ తర్వాత వేడి శరీరం ఉన్నా కానీ మొత్తం ఒక గంట రెండు గంటలు రిలీఫ్ అయిపోద్ది మీకు అదేవిధంగా క్రమం తప్పకుండా ఆరు పూటలు అవి తాగితే రెండు రోజులు క్రమం తప్పకుండా తాగితే ఖచ్చితంగా మీకున్న జ్వరము కానీ దగ్గు కానీ పరిశ్రమ కానీ జలుబు కానీ తర్వాత వండ్ల నొప్పులు కానీ తలనొప్పులు కానీ నూరు ఎండుకుపోవడం కానీ పిర్స కట్టుకోవడం గాని ఖచ్చితంగా రెండు రోజులు తగ్గిపోతుంది తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్న మీ టెన్ టెంపరేచర్ నార్మల్ ఉంటుంది ఏమైనా మీకు అనుమానం ఉండి ఏమైనా వైరల్ ఫీవర్స్ అని చూసుకున్నా కూడా ఎలాంటి వైరల్ ఫీవర్స్ ఉండవు ఏ వైరల్ ఫీవర్ అయినా కూడా టైఫాయిడ్ కానీ మలేరియా కానీ డెంగ్యూ కానీ తర్వాత వచ్చే స్వైన్ ఫ్లూ కానీ ఎలాంటి రోగాలైనా కూడా ఈ యొక్క ఇంటి ఇంటిలో దొరికే వస్తువులతో హోమ్ రెమెడీస్తోనే మన ఆరోగ్యాన్ని బాగా చేసుకోగలము బాగా చేసుకొని సంపూర్ణంగా ఇది తాగేసి దీన్ని మనం తాగేసి సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను మా నాన్నగారు చెప్పిన విధంగా తెలిసిన విషయాల్ని అందరికీ పంచిపెట్టాలని ఆయన కోరిక తర్వాత మాకు కూడా అదే విధంగా ఉంది మా దగ్గర ఉన్న వైద్యాన్ని మేము ఎంతో మందికి ఇచ్చి బాగు చేసిన వైద్యాన్ని మేము ముందు ఉంచుతున్నాం వైద్య మిత్రులకు వాహిని మీడియా ప్రేక్షకులకు తర్వాత వాహిని మీడియా వాళ్ళందరికీ మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు తెలుపుతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి